Welcome to Dentist Talk. నేటి జనరేషన్లో పిల్లలు కంప్యూటర్ కంటే ఫాస్ట్ అంటే అతిశయోక్తి లేదేమో. ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచే కంప్యూటర్ యుగానికి అలవాటు పడిపోతుంటారు. ఒక్కొక్కప్పుడు తల్లిదండ్రులను కూడా ఆశ్చర్యపడేలా చేస్తుంటారు. అసలు తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచాలి, వాళ్లలో విలువలను ఎలా పెంపొందించాలి, ఇలాంటి ఎన్నో సందేహాలు మనకు వివరించడానికి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సుదర్శన రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ముందుగా చెప్పండి, అసలు పేరెంటింగ్ అంటే ఏమిటి? పేరెంటింగ్ అంటే తల్లిదనం, తండ్రిదనం. తల్లిదండ్రులుగా బాధ్యత నిర్వర్తించడం అనేది పేరెంటింగ్. పిల్లలను గైడ్ చేయడం, ఒక చిన్న పాపను రెస్పాన్సిబుల్ మహిళగా తయారు చేయడం, చిన్న బాబును రెస్పాన్సిబుల్ పురుషునిగా తయారు చేయడం తల్లిదండ్రుల బాధ్యత, పేరెంటింగ్. అలానే మానవీయ దృక్పథంతో మానవ విలువలను వాళ్ళలో పెంపొందించి ఈ ప్రపంచాన్ని ముందుకు సాగించడానికి తల్లిదండ్రులు చేసే పని, బాధ్యత, వాళ్ళ కృషి, అన్కండిషనల్ లవ్, దీన్నే పేరెంటింగ్ అంటాం. మరి ఆ పేరెంటింగ్ అనేది స్వతహాగా వస్తుందా అంటే స్వతహాగా ఉంటుంది, కానీ దాంతోపాటు అనుభవపూర్వకంగా నాలెడ్జ్ బేస్ విజ్ఞానాన్ని పెంపొందించుకొని అనుభవపూర్వకంగా పిల్లలను పెంచడం అనేది ఒక కళ. దీన్ని ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంటాం మనం. పిల్లల్ని పెంచడం అనేది ఒక కళ, నాట్ ఓన్లీ సైన్స్. దాన్ని జీవించాలి, దాన్ని అనుభవించాలి. అదొక గాడ్స్ గిఫ్ట్. మనం వాళ్ళని గార్డెనింగ్ చేస్తున్నట్టు బెస్ట్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ను వాళ్ళకి క్రియేట్ చేయడం అంటే పేరెంటింగ్ అంటే పిల్లలతో ఆడడం, పిల్లలతో నవ్వడం, పిల్లలతో పాడడం, పిల్లలతో జీవించడం. దీనికంటే సంతోషించదగ్గ విషయం తల్లిదండ్రులకి ఇంకేముంటుంది? దట్ ఈజ్ ఎ లైఫ్. అదే జీవితం అంటే అదే. జీవితానికి సార్థకత పుట్టించేదే పిల్లలు. వాళ్ళని పిల్లల్ని పుట్టియడము, వాళ్ళను ఒక ప్రయోజకులుగా తయారు చేయడము, దాంట్లో ఆనందించడము, అనుభవించడము గర్వించదగ్గ విషయం. దీన్ని ఒక నెత్తినొప్పి, గుదుబండ, కష్టము అనుకోదు. ఇష్టం ఉంటే కష్టం అనిపించదు. సో దీన్ని అనుభవించాలి, ఆత్మీయంగా పెంచాలి, పద్ధతి ప్రకారం పెంచాలి. ఆ పద్ధతి అనేది ఏంటి అనేది చాలామందిలో కన్ఫ్యూజన్ ఉంది ఈ కాలం. తల్లిదండ్రుల మీద నమ్మకం లేకపోవడం అనేది వస్తుంది. వాళ్ళు అన్హ్యాపీగా ఉంటారు, బాధాకరంగా ఉంటారు, కొద్దిగా విత్డ్రాన్ అయ్యి ఉంటారు, లోపల కొద్ది కొద్దిగా కుములుతూ ఉంటారు. ఇంకొక ధోరణి ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను చాలా ప్రేమగా పెంచాలి, ఆప్యాయంగా పెంచాలి, నెత్తి మీద ఎక్కించుకొని పెంచాలి, లాడుగా పెంచాలి, గారాభం చేయాలి, ప్రేమను మొత్తం చల్లాలి, ఆ ప్రేమలో వాళ్ళను ముంచాలి అనే ధోరణి ఒకటి. అలా వాళ్ళు ఏది అడిగితే అది వాళ్ళు చెప్పిందే నడుస్తుంది. ఇది వద్దు అంటే ఇంట్లో అది వద్దు, ఇది కావాలి అంటే అది కావాలి. నీ నెత్తి మీద కూర్చుంటా అంటే నెత్తి మీదనే కూర్చోవాలి, నేను కింద కూర్చోను, నేను నెత్తి మీదనే కూర్చుంటా, నీ మీదనే కూర్చుంటా. పిల్లలు ఏది చెప్తే తల్లిదండ్రులు అలా వినడం అంటే అది ఒక ప్రేమకు నిదర్శనంగా తీసుకొని అలానే నడుచుకోవడం వల్ల ఆ గారాభం, లాడ్ ఎక్కువైతుంది. లాడ్ ఎక్కువైతే వాళ్ళు ఏమవుతుంది అంటే ఈ పిల్లలు అగ్రెసివ్ ధోరణి ఏర్పడుతుంది. అంటే వాళ్ళదే నడుస్తుంది, నేను చెప్పినట్టే లోకం నడవాలి, నేను చెప్పినట్టు నడవకపోతే నా తడాకా చూపిస్తా, మొండి, జిద్దు, తిక్క, ఇవన్నీ అయినా వాళ్ళకి సంతోషంగా ఉండదు పిల్లలు. స్టిల్ అన్హ్యాపీ దే విల్ బి. ఇక మరి ఎలా ఉండాలి అంటే లిమిట్స్ ఉండాలి, ఫ్రీడము ఉండాలి.
అంటే ఆ స్వాతంత్రానికి ఆ గారాభానికి ఆ ప్రేమకు ఒక కట్టుబాట్లు అనేది ఉండాలి. గీత దాచు లక్ష్మణ రేఖ ఉండాలి, ఆ లక్ష్మణ రేఖ దాకా భరించాలి. లక్ష్మణ రేఖ దాటితే డిసిప్లిన్ చేయాలి, క్రమశిక్షణ ఉండాలి. అటువంటిది అయితే పిల్లలు హ్యాపీగా ఉంటారు, తల్లిదండ్రులకు మంచిగా ఉంటుంది, ఒక పాజిటివ్ దృక్పథం వస్తుంది, వాళ్ళ ఇండివిజువాలిటీ మెయింటైన్ అవుతుంది పిల్లలది, చెడ్డ ఏది మంచి ఏది వివేకం అనేది డెవలప్ అవుతుంది, విచక్షణా జ్ఞానం కూడా డెవలప్ అవుతుంది. ఇది సరి అయిన పెంపకం, దీన్నే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంటాం. అంటే గారాభం ఎంత చూపించాలి, డిసిప్లిన్ ఎంత చేయాలి, ఈ బ్యాలెన్సింగ్నే మనం ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంటాం. మనం అనుభవపూర్వకంగా చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు కూడా మనం పెంచినాం, మనం కూడా పిల్లల్ని పెంచుతాం, వాళ్ళు ఇంకా పిల్లల్ని పెంచుతూ ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. మన పెద్దలు చెప్పినట్టు మన అనుభవపూర్వకంగా ఒక వ్యవహారం నడిపిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు ఆ సక్రమ మార్గంలోనే నడుస్తూ ఉంది అని అనుకుంటున్నాం. కానీ ఈ తరం తల్లిదండ్రులకు చాలా ఆందోళనలు, అన్సర్టనిటీలు. వీడు మంచోడవుతాడా, చెడ్డోడవుతాడా, ప్రేమ చూపిస్తే పాడవుతాడా, కట్టుబాట్లు పెడితే వీడు తిరగబడతాడా అనేది ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్లో వీళ్ళకు ఇలా పోవాలనా అలా పోవాలనా అని తెలియకుండా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కనుక వీళ్ళకు ఒక గైడెన్స్ కావాలి, పేరెంట్స్ కూడా గైడెన్స్ కావాలి. ఇంతకుముందు అంటే పెద్ద కుటుంబాలు ఉండేటి, జాయింట్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్లో ఒకరు కాకపోతే ఒకరు దగ్గర తీసేది, తప్పులు పోతే సరిదిద్దేది, ఇట్లా కాదా ఇట్లా చేయాలి అని చెప్పేది, మనం ఎందుకు కొడతావు కొట్టొద్దు అని చెప్పేది. ఎట్లా పెంచాలి అంటే వాడిని డిసిప్లిన్ చేయాలి, ఒక్క దెబ్బ పడకుండా పెంచాలి. ఏ తల్లిదండ్రులు పిల్లలను చెయ్యి వాటం చూయించకుండా పెంచాలి, కొట్టొద్దు. కొట్టినామంటే ఇవాళ అన్సక్సెస్ఫుల్, కొడితే నువ్వు అన్సక్సెస్ఫుల్ పేరెంట్. అలా పెంచాలి, కొట్టకుండా నియంత్రణతో డిసిప్లిన్తో ప్రేమతో అనురాగంతో పెంచాలి. ఇలా చేయడము సాధ్యమా అంటే సాధ్యము, వీలైనంత మట్టుకు మీరు ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యాటిట్యూడ్. నువ్వేమనుకుంటున్నావు, ఏ భావంతో ఉన్నావు, నీ స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీరు కొద్దిగా రీస్ట్రెయింట్గా ఉండాలి, కొద్దిగా ఓపిక, తల్లిదండ్రులు కొద్దిగా ఓపికతో ఉండాలి. ఓపికతో ఉండి ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ అయిపోయినాక ఆలోచించి చేయాలి. రియాక్ట్ కావద్దు తొందరగా. పెద్దలు మనమే రియాక్ట్ అయితే పిల్లలు ఇంకెంత రియాక్ట్ అవుతారు. అది గమనించి ఇదొక సూత్రాన్ని పట్టుకొని వెళ్ళాలండి. నియంత్రణ ఉండాలి, ప్రేమ ఉండాలి, ఈ రెండు మధ్యన బ్యాలెన్స్ చేయాలి. మన తల్లిదండ్రులు మనకు నేర్పినారు, మనం ఎట్లా పెంచినామో మనం అట్లా పెంచితే సరిపోతుంది. ఆ కన్ఫ్యూజన్ ఉండవలసిన అవసరమే లేదు. ఈ మధ్యకాలంలో పిల్లలు పుట్టించడమే తక్కువైంది, ఒకరు ఇద్దరు. ఆ ఒక్కరు ఉన్నారని ఎక్కువ గారాభం చేస్తున్నారు, అక్కడ తప్పు పోతుంది. ఒకరే పిల్ల కదా, ఎందుకు అనాలి, ఎందుకు తిట్టాలి, ఎందుకు చేయాలి అని. ఇవన్నీ మనము చూసుకొని దాని ప్రకారం నడిపిస్తే, అంటే ఇంకోటి కూడా మీకు ఆదర్శవంతంగా ఉండాలి. మనము పిల్లవాన్ని హ్యాపీగా ఉండేటట్టు పెంచాలన్నా, రెండోది వాన్ని సక్సెస్ఫుల్ మనిషిగా తయారు చేయాలని పెంచాలన్నా, హ్యాపీయా సక్సెస్ఫుల్లా. ఈ సక్సెస్ఫుల్ అంటే డాలర్ స్పిన్నింగ్ మెషిన్, హ్యాపీ అంటే వాడు మెటీరియల్ సంపాదన ఉన్నా లేకున్నా ఒక మంచి మనిషి, తృప్తిగా బతుకుతున్న మనిషిని చేయాలన్నా, పైసలు సంపాదించే మెషిన్ని క్రియేట్ చేయాలన్నా, ఈ రెండు చూసుకోవాలి మీరు. అంటే పేరెంటింగ్ ఎట్లా ఉండాలంటే ఆ పిల్లవాడు హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్గా కూడా ఉండాలి, ఈ రెండు ఉండాలి. హ్యాపీ ఎప్పుడు ఉంటాడు, వాడు చేయదలుచుకున్న పని చేస్తే హ్యాపీగా ఉంటాడు, వానికి ఇష్టమైన పని ఎంచుకుంటే హ్యాపీగా ఉంటాడు, వానికి ఇష్టమైన ఉద్యోగం చేస్తే హ్యాపీగా ఉంటాడు, మన ఇష్టమైన ఎంటర్ప్రైజ్ చేస్తే వాడు హ్యాపీగా ఉంటాడు. వాడు హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి. ఇటువంటి గుణగణాలను పెట్టి పెంచడమే సక్సెస్ఫుల్ పేరెంటింగ్. మన పూర్వీకులు మనకిచ్చిన వారసత్వ సంపద ఏంటంటే, థౌజండ్స్ ఆఫ్ జనరేషన్స్ వాళ్ళ అనుభవాలను క్రోడీకరించి మనకు సంస్కారాలుగా మనకు అందించినారు, శ్లోకాలుగా అందించినారు, లిటరేచర్ మనకు అందించినారు. ఆ లిటరేచర్ నుంచి తీసుకుంటే అందరూ గమనించదగ్గ విషయము, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఈ మూడుట్లనే ఉంది.
ఈ మూడు సూత్రాల్లో ఉంది, ఈ శ్లోకంలోనే ఉంది. లాలయేత్ పంచవర్షాణి, అందరూ గమనించదగ్గ విషయం, కొత్తదేం కాదు, ఇది పాతదే, కానీ మనం అమలు చేయాలి. లాలయేత్ పంచవర్షాణి, 5 సంవత్సరాలు నిండే వరకు మనము లాలించి పాలించి గారాభంగా ప్రేమతో వాళ్ళను పెంచాలి, ప్రేమనంతా ఒలకబోయాలి, వాళ్ళ కష్టం కాకుండా బాధపడకుండా ఒక క్రమబద్ధంగా ఎంత వీలైతే అంతగా లాలించి పాలించాలి వాళ్ళను. అలా ఉన్నప్పుడు వాళ్ళకు ప్రేమ, ఆప్యాయత, అనురాగము, అనుబంధము, బాండింగ్, అటాచ్మెంట్, మనిషికి మనిషికి మధ్య ఉన్న అటాచ్మెంటు, ఇంటర్పర్సనల్ ఇంటరాక్షన్, ఫ్లెక్సిబిలిటీ, ఇవన్నీ వస్తాయి. రిజిడిటీ ఉండదు, ఇండివిజువాలిటీ, నేనే ప్రపంచం అనేది ఉండదు, అందరితో కలిసి షేరింగ్ అనేది ఉంటుంది, కేరింగ్ అండ్ షేరింగ్ అనేది ఉంటుంది, కేరింగ్ వాల్యూస్ వస్తాయి, కేరింగ్ వాల్యూస్ వస్తాయి. ఇది లాలయేత్ పంచవర్షాణి. ఇది ఎక్కువగా తల్లి మీద డిపెండ్ అయి ఉంటుంది. లాలయేత్ పంచవర్షాణి తల్లి మీద ఎక్కువ డిపెండ్ ఉంటుంది, అంటే పుట్టిన మొదటి నుంచి 5 సంవత్సరాలు ఎక్కువగా వీళ్ళు సమయం గడిపేది తల్లి దగ్గరనే. ఈ 5 సంవత్సరాలు తల్లి పాత్ర అనిర్వచనీయమైనది. ఓన్లీ మదర్ కెన్ గివ్ అన్కండిషనల్ లవ్ ఇన్ దిస్ వరల్డ్. ఏమి పట్టింపులు లేకుండా, ఏమి కండిషన్ లేకుండా ప్రేమను ధారావాహికంగా ఇచ్చేది తల్లి మాత్రమే. ఆ అన్కండిషనల్ లవ్ ఈ 1st 5 ఇయర్స్లో చాలా ఇంపార్టెంట్. అది పూర్తిగా తల్లి సమకూర్చినట్టయితే ఒక ప్రేమపూర్వకమైన మనిషిగా ఆ పిల్ల కానీ పిల్లవాడు కానీ ఎదుగుతాడు. లాలయేత్ పంచవర్షాణి, దశవర్షాణి తాడయేత్. నెక్స్ట్ 10 సంవత్సరాలు అంటే 6వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం వరకు అందరూ అనుకుంటారు తాడయేత్ అంటే దండన అనుకుంటారు. దండన కాదు, ట్రైనింగ్. దెబ్బ కాదు, ట్రైనింగ్. తిట్టడం కాదు, ట్రైనింగ్. గైడింగ్, ట్రైనింగ్. క్రమబద్ధంగా ట్రైన్ చేయడం. డిసిప్లిన్ అని అంటే ఏంటిది, క్రమశిక్షణ అంటే ఏంటిది అని నేర్పించడం. అది దెబ్బలతోనే అవుతుంది అనుకుంటే తప్పు, దెబ్బలతో అయ్యింది అనుకుంటే తప్పు. దెబ్బ వేస్తే ఇది అన్సక్సెస్ఫుల్ పేరెంట్. మాకు మా తల్లిదండ్రులు ఒక్క దెబ్బ వేయకుండా పెంచినారు, మేము మా పిల్లల్ని ఒక్క దెబ్బ కొట్టకుండా పెంచినాం, అదే పేరెంటింగ్. అది సక్సెస్ఫుల్ పేరెంటింగ్. ఆ దశవర్షాన్ని తాడయే అంటే నియమ నిబంధనలు, మర్యాద మన్ననలు, వివేకంతో కూడిన పెంచడము, విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వడము, విద్యతో పాటు వివేకము, విజ్ఞానము, విచక్షణ జ్ఞానము, విధేయత, ఇవన్నిటితో కూడుకున్నదే ట్రైనింగ్. ఈ వయసుకు తప్పనిసరి. ఈవెన్ ద అట్మోస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్టర్ అనలైజింగ్ హెస్ కమ్ టు ఏ కన్క్లూజన్ దాట్ ఓహో, ఇది అనుభవపూర్వకమైన మనిషి పూర్వకాలం నుంచి నేర్చుకున్న సైకలాజికల్ ఇంపాక్ట్ ఇట్లా ఉంటుంది అని తెలుసుకోవడం జరిగింది. దశవర్షాన్ని తాడయే, ఇది ఎక్కువగా తండ్రి మీద డిపెండ్ అయ్యింది. తండ్రి రోల్ మోడల్ కావాలి. తండ్రి ఎట్లా చేస్తే పిల్లలు అట్లా నేర్చుకుంటారు ఈ డిసిప్లిన్ మకంగా. తండ్రి స్మోకింగ్ చేస్తే వాడు కూడా ఈ స్మోకింగ్ కరెక్టే అనుకుని అదే ఐడియలిజం అనుకుంటాడు. తండ్రి అబద్ధం చెప్తే అబద్ధమే ఐడియలిజం అనుకుని వాడు అబద్ధాలు చెప్తాడు. కనుక తండ్రి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ పిల్లలు ఎప్పుడు ఈ 10 సంవత్సరాలు 6వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం రోల్ మోడలింగ్ తండ్రిని చూస్తూ ఉంటారు. తండ్రి ఎట్లా చేస్తే వాళ్ళు అట్లా చేస్తారు. ఆ పెద్దగైన తర్వాత కూడా తండ్రి ఎట్లా చేస్తే అట్లా చేస్తారు. తండ్రి ఇంట్లో ఎవరినన్నా కొడుతున్నాడు అనుకో, ఓహో ఇదే ఐడియలిజం ఏమో, వాడు నేర్చుకుని పెద్దగైనాక అదే పని చేస్తాడు. వాడు భార్యను కొట్టడం పిల్లలు చూస్తే ఓహో ఇదే ఐడియలిజం అనుకుని తండ్రి ఎట్లా చేస్తే వాడు అదే నేర్చుకుంటాడు, అట్నే చేస్తాడు. కనుక తండ్రి పాత్ర చాలా పెద్దది ఈ దశవర్షాణిలో. కనుక వాళ్ళు రోల్ మోడల్ కావాలి, వాళ్ళని చూసి నేర్చుకునేటట్టు ఉండాలి, వాళ్ళని అనుకరించేటట్టు ఉండాలి. కనుక తండ్రి తను చేస్తే వాళ్ళని చేయించినట్టే. రాత్రిపూట బ్రష్ చేసుకొని పండుకోవాలి బిడ్డ అని తండ్రి చేయకపోతే పిల్లగాడు చేయడు. కనుక దశవర్షాన్ని తాడయ్యేది. ఇది నియమ నిబంధనలు, రోల్ మోడలింగ్, ఐడియలిజంకు సంబంధించింది. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ ఘట్టంలో తండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే
ఆ రోల్ మోడలింగ్కు అవకాశం తండ్రులు ఇవ్వట్లేదు. దానికి ఏం కావాలి? క్వాలిటీ టైం కావాలి. క్వాలిటీ టైం తండ్రులు ఇవ్వాలి. ఆ పిల్లలతో క్వాలిటీ టైం గడిపినప్పుడే వాళ్ళు చూసి నేర్చుకోగలుగుతారు. నువ్వు టైమే ఇవ్వకపోతే, నువ్వు టైమే వాళ్ళతో గడపకపోతే వాడు ఏం నేర్చుకుంటాడు, ఏం ఐడియలిజము, ఏం రోల్ మోడలింగ్ చేస్తాడు? కనుక తండ్రులు క్వాలిటీ టైం ఇవ్వడము తప్పనిసరి. ఈ వయసులో వాళ్ళతో కూర్చొని లెక్కలు చేయించడము, వాళ్ళతో కూర్చొని చదువు చెప్పడము అనేది ఒక క్వాలిటీ టైం ఇచ్చినప్పుడే వాళ్ళు రోల్ మోడలింగ్ అవుతుంది. తండ్రి తన పక్క కూర్చొని నేర్పిస్తూ ఉంటే అంతకంటే ఆనందపూర్వకమైనది, అంతకంటే క్రమశిక్షణ పూర్వకమైనది ఇంకేమన్నా ఉంటుందా? కనుక తల్లిదండ్రులు క్వాలిటీ టైం ఇచ్చి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో చదువు నేర్పించుకుంటూ వాళ్ళతో ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళతో క్రికెట్ కూడా ఆడాలి, వాళ్ళతో పాడాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేయకుండా ఇవన్నీ అవుతున్నాయి. టైం స్పెండ్ చేయండి, అన్నీ చక్కదిద్దుతాయి. అది దశవర్షాన్ని తాడయేత్ చూడసవసే మిత్ర మిత్రవత్ ఆచారేత్. అంటే 16 సంవత్సరాలు నిండగానే వాళ్ళని ఒక సహచర్యునిగా, ఒక మిత్రునిగా, ఫ్రెండ్గా మనం వ్యవహరించాలి. వాళ్ళను ఇంకా చిన్నపిల్లలు, సంఖలో మొలిలు, మనము చెప్పడము వాళ్ళు చేయడము అని అనుకోవద్దు. వాళ్లకు ఒక ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది. ఆ ఇండివిజువాలిటీని పరిరక్షించుకుంటూ మనం స్నేహితులతో ఎలా వ్యవహరిస్తామో అలా వ్యవహరించడం మంచిది. అంటే షేర్ చేసుకోవడం. మిత్రులు ఎందుకుంటారు? షేర్ చేసుకోవడానికి. ఎవరికీ చెప్పని విషయాలు మిత్రులకే చెప్పగలుగుతాం, మన మనసులో ఉన్న ఫీలింగ్స్ను. అలా మనసులో ఉన్న ఫీలింగ్స్ను ఏమి అడ్డంకు లేకుండా ఇతరులకు చెప్పడం అనేది మిత్రులకే చెప్తాం. కనుక తల్లిదండ్రులు మిత్రులుగా వ్యవహరించినప్పుడు వాళ్ళు పిల్లలు షేర్ చేయగలుగుతారు. ఆ షేరింగ్ వాల్యూస్ పెంపొందించాలి. మన వ్యవహారం కూడా వాళ్ళని ఇంకా మన నీడ కింద ఉన్నట్టు చూడకుండా వాళ్ళ హావభావాలను గమనించి వాళ్ళ ఇండివిజువాలిటీని పరిరక్షించుకుంటూ వాళ్ళు చెప్పింది కూడా మనం వినాలి. లిజన్ అండ్ రెస్పాండ్ ఆల్సో. వాళ్ళు చెప్పింది విని దానికి మనము ఎక్స్ప్లనేషన్లు ఇచ్చుకుంటూ వాళ్ళని అర్థం చేయించుకుంటూ ఫ్రెండ్స్ మాదిరిగా భావించుకుంటూ వాళ్ళని తీసుకెళ్ళాలి. అల్టిమేట్లీ ఈ స్టేజ్ లోపల పిల్లలకు మనము తల్లిదండ్రులుగా చేయవలసింది ఏంది అంటే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనేది పెంపొందించాలి. ఒక నమ్మకము అనేది పెంపొందించాలి. ఒక ట్రస్ట్ వర్దీనెస్ అనేది పెంపొందించాలి. ఈ నమ్మకాన్ని, ఈ కాన్ఫిడెన్స్ను పెంచినప్పుడే మనము సరి అయిన తల్లిదండ్రులుగా మన పని మనం నిర్వర్తించినట్టు అవుతుంది. ఇది టీనేజ్లో, ఈ ఏజ్లో వాళ్ళు తిరగబడతారు, రిబెల్ అవుతారు, చెప్పింది వినరు, మనం చెప్పిన దానికి ఉల్టా చేస్తారు, మనం ఏదైనా అంటామో దానికి తిరగబడి వేరేది చేసి చూపిస్తారు అనేది ఉండకుండా ఉండాలి అంటే మీరు మిత్రులుగా వ్యవహరించినప్పుడే ఆ పని అవుతుంది. ఎప్పుడు దెప్పిపోస్తూ ఇది చేయొద్దు, ఇది ఎందుకు చేస్తున్నావు, అది ఎందుకు చేస్తున్నావు అని క్వశ్చనింగ్ చేస్తూ, మనం పిన్ డౌన్ చేస్తూ, క్రూసిఫై చేస్తూ ఉంటే వాడు తిరగబడతాడు. నేను మనిషినే, నాకు భావాలు ఉంటాయి, నేను వ్యక్తీకరించగలుగుతాను, నేను కూడా ఆలోచించగలుగుతాను, నేను కూడా చేయగలిగే శక్తి ఉంది, నేను చేయదలుచుకుని ఎందుకు చేయొద్దు అని అనుకున్నప్పుడు తిరగబడడం అని అనుకోవద్దు. వాని యునిక్నెస్ను మనం గుర్తుపట్టి వాని యునిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వానికి సహకారం ఇచ్చుకుంటూ వాటిని పెంపొందించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడే వాళ్ళు మన సహచర్యులు, సహకారం చేస్తున్నారు, తోడ్పడుతున్నారు, ఫ్రెండ్స్ అని మనని అనుకుంటారు. మనను వాళ్ళు ఫ్రెండ్స్ అనుకునేటట్టు మనము బిహేవ్ చేయాలి, మనము వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. అలా చేసినప్పుడు ఈ టీనేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉండవు. గుఫ్తుగు చీకటి వ్యవహారాలు నడవాయి. వాడు మీకు చెప్పకుండా భయపడము, చెప్పింది చేయకపోవడము, చెప్పకుండా వేరే చేయడము అనేది ఉండదు. ఆ ట్రస్ట్, ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి విషయము మిత్రులకు చెప్పకుండా ఏ పని చేయరు. వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఈ వయసులో పియర్ గ్రూప్ తోటి వాళ్ళతోని, స్నేహితులతోని, ఇతర అడల్ట్స్తోని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్, సొసైటీతోని నడుస్తున్న వ్యవహారాలు ఇవన్నీ వాళ్ళ మీద పనిచేస్తూ ఉంటాయి.
అటువంటి అప్పుడు నువ్వే మిత్రునివై, నువ్వే పియర్ గ్రూప్ మాదిరిగా ఉండి వాళ్ళతో కలిసిపోతే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది, అంతకంటే సఖ్యత ఇంకేముంటుంది, అంతకంటే సవ్యం ఏముంటుంది. అన్ని సఖ్యంగా, సవ్యంగా, సారూప్యంగా అన్నీ మంచి జరుగుతాయి. అలా పేరెంటింగ్ చేయడం నేర్చుకోండి. వాళ్ళను ఫ్రెండ్స్ చేసుకోండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయండి, వాళ్ళ ఫేత్ను పెంపొందించండి. అలా అరమరికలు లేకుండా కలిసిపోయినప్పుడు ఏ డిఫరెన్సెస్ ఉండవు, ఏమీ తిరగబడదు. మనం చెప్పినట్టు వాళ్ళు చేస్తుంటాం, వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తూ ఉంటాం. ఒక గివ్ అండ్ టేక్ ఫ్లెక్సిబిలిటీతోని పోవాలి. తరం తరానికి కొద్ది కొద్దిగా మారుతూ ఉంటుంది. మేమున్నప్పుడు ఇలా చేసినాం, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అనేది కాకుండా మనం కొద్దిగా అర్థం చేసుకొని వాళ్ళతో కలిసిమెలిసిపోయి వాళ్ళతో పాటు ఉంటే దే విల్ బి హ్యాపీ, వీ విల్ బి హ్యాపీ. దే విల్ బి సక్సెస్ఫుల్, వీ విల్ బి సక్సెస్ఫుల్. సో మన కాన్సెప్ట్ ఆఫ్ వాళ్ళని హ్యాపీగా పెడుతూ వాళ్ళని సక్సెస్ఫుల్ ఇండివిజువల్గా చేయడంలో మన తోడ్పాటు ఎంత ఉంటుందో దాంతో మనకు హ్యాపీనెస్ ఉంటుంది, మనము సక్సెస్ఫుల్ పేరెంట్స్గా ఉంటాము. ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా ఏమనుకుంటారంటే అత్యుత్తమంగా వాళ్ళ పేరుతో వాళ్ళ పిల్లల్ని పిలిచేదానికంటే వాళ్ళ పిల్లల పేరుతో నువ్వు సమాజంలో గుర్తింపగలిగినప్పుడే నువ్వు. ఓకే డాక్టర్ గారు, ఇప్పటి వరకు మీరు పిల్లల ప్రవర్తన గురించి కానీ దాన్ని బట్టి తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలో కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే గుర్తుంచుకోవాల్సిన ఏదైనా విషయం చాలా క్లుప్తంగా వివరించండి. మా దగ్గరికి వచ్చిన పిల్లలందరికీ, తల్లిదండ్రులందరికీ క్లినిక్లో కానీ హాస్పిటల్లో కానీ ఏం చెప్తా ఉంటామంటే, చిల్డ్రన్ ఆర్ ద సోర్స్ ఆఫ్ జాయ్. పిల్లలు ప్రేమకు ప్రతిరూపాలు. ప్లీజ్ లిజన్ టు దెమ్. వాళ్ళను ఓవర్లుక్ చేయకండి, వాళ్ళు చెప్పింది వినండి. ప్లీజ్ లిజన్ టు దెమ్ అండ్ రెస్పాండ్ అండ్ ఎక్స్ప్లెయిన్ థింగ్స్ టు దెమ్ ఇన్ దర్ ఓన్ లాంగ్వేజ్. వెన్ యూ షో ద పాత్ దే విల్ ఫాలో ఇట్. మీరు ఎలా చేస్తుంటే అది చూసి అనుకరణ అనేది వాళ్ళకు ఉంటుంది. కనుక వాళ్ళ ముంగట మీరు ఏమేం చేస్తున్నారో పద్ధతి ప్రకారం చేయండి, వాళ్ళు తప్పక మిమ్మల్ని ఫాలో అవుతారు. మీరు చేయకుండా వాళ్ళని చేయమని అనడము దుర్మార్గము, మంచి పని కాదు. మీరు చేసి వాళ్ళకు చూపించండి, మీరు చేసిన దాన్ని చూసి నేర్చుకొని వాళ్ళు ఫాలో అవుతారు. మీరు ఇక్కడ నిలబడి అక్కడ ఎత్తుకు ఎదగండి అంటే వాళ్ళు పోరు. మీరు నడుస్తూ ఉంటే మీ వెంబడి పాటించుకుంటూ ఒక ఉత్తమమైన స్థానానికి ఎదుగుతారు. సో బీ ఎ రోల్ మోడల్ ఫర్ దెమ్, దే విల్ ఫాలో యూ. అదే అత్యుత్తమమైన ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ చిల్డ్రన్ అండ్ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ పేరెంట్స్. ఓకే డాక్టర్ గారు, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళలో విలువలను ఎలా పెంపొందించుకోవాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు, నమస్కారం. చూశారు కదండి, ఇదండి ఇవాళ డాక్టర్ స్టాక్. మరో చక్కటి అంశంతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.